జీవిత యాత్ర ఎన్నో మలుపులు తిరుగుతూ సాగుతుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని మలుపులు వస్తాయో, ఎన్ని సంఘర్షణలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో, సుఖ దుఃఖాల దోబూచులు ఉంటాయో, అంతగా అతను అనుభవం గడిస్తాడు. మనిషి పరుల కోసం పాటుపడాలని గట్టిగా నిర్ణయించుకుంటే విశ్వమంతా వ్యతిరేకించినా సరే అతని నిర్ణయాన్ని ఇసుమంత కూడా మార్చలేరు. స్వామి, అలాంటి మనిషి భూలోకంలో ఉన్నాడా? రాజా ఇంద్రద్యుమ్నుడు అలాంటి వాడే. సత్పురుషుడు, నిస్వార్థపరుడు, సహృదయుడు. రండి స్వామి, రండి, ఆశీనులు కండి. మహారాజా ఇంద్రద్యుమ్న, మీకు ఆధ్యాత్మిక భావాలున్నట్లు విన్నాను నేను. మీరు నిజమే విన్నారు స్వామి. తమరు సెలవివ్వండి, మీకోసం ఏం చేయమంటారు? మీరేం అడిగితే అది మీ ముందు చూతా. నేనేం అడగలను? మీరే మీకు ప్రియమైన వస్తువును నాకు కానుకగా ఇవ్వండి. నాకు నా రాజ్యం అత్యంత ప్రియమైనది. నేను నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటే. ఈ రాజ్యం ప్రజలది, మీరు దాని సంరక్షకులు మాత్రమే. అయితే నా రాజప్రాసాదము, రథం, ఇవి నావే, వాటిని మీరు స్వీకరించండి. ఇవన్నీ రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించటానికి అమర్చబడిన సదుపాయాలు. ఓ, అయితే నా శరీరము తప్పక నాకు చెందినదే, దీన్ని మీరు దానంగా స్వీకరించండి. కాదు కాదు, ఇది కూడా నీది కాదు రాజా. ఈ శరీరము మీకు తల్లి నుండి ప్రసాదింపబడినది, దాన్ని మీరెలా దానం చేస్తారు? అయ్యో, దీనర్థం నేను మీకు ఏమీ ఇవ్వలేనా? ఇవ్వగలరు మహారాజా, ఒక వస్తువును మీరు నాకివ్వగలరు. స్వామి, శీఘ్రంగా సెలవివ్వండి. ఏమిటా వస్తువు? అహంకారం. అవును మహారాజా, అహంకారమే. అన్నిటికంటే మనిషిని అంటిపెట్టుకుని ఉండేది అదే. దాన్నే మీరు నాకు సమర్పించాలి. మహారాణి, రాచకార్యాలన్నింటి నుండి మేము సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మహారాజా, ప్రజల పట్ల మీకున్న కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి కదా, దాన్నేం చేస్తారు? ఈ కర్తవ్యాన్ని ఎవరైనా యోగ్యుడైన వ్యక్తి నిర్వర్తించగలడు. ఈ రాచకార్యాలన్నీ మా మంత్రిగణం బాగా నిర్వహిస్తుంది. అయితే నన్ను కూడా మీతో పాటు వనానికి తీసుకెళ్ళండి స్వామి. లేదు మహారాణి, లేదు, నేను నిన్ను తీసుకువెళ్ళలేను. నేనొక్కడే కూలాచల పర్వతంపై మౌనవ్రతాన్ని పాటిస్తూ త్రిలోకపతి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలనుకుంటున్నాను. ఎవరో భక్తుడై ఉంటాడు. భక్తుడైతే ఏదైనా మంత్రం జపిస్తూ ఉండాలి. మౌనంగా ఎందుకు కూర్చున్నట్టు? నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మనం ఇతని కుటీరమునకు వచ్చాం, కానీ ఇతడు మనకు ఎలాంటి స్వాగత సత్కారాలు చేయలేదు. ఇది ఘోర అపరాధము. అంత అవసరం లేదు, ఈ అహంకారికి తగిన శాస్తి జరుగుతుంది. మేమంత కోపంతో అరుస్తున్నా ఇతను తన కళ్ళు తెరవను కూడా లేదు. ఎంతటి ధిక్కారము! ఓ అహంకారి, లే! మమ్మల్ని అవమానించిన నీకు దండన తప్పదు. నీవు ఏనుగైపోయేటట్టు శపిస్తున్నా, పో. వద్దు వద్దు మునివర్యా, నన్ను శపించొద్దు. పో అహంకారి, పో. ఇప్పుడిగా చెట్లు పుట్టలు తిరుగు, పో. ఓ, మునివర్యులు నన్ను ఎలాంటి స్థితికి తెచ్చారు ప్రభు? నా ఈ స్థితిని చూడడం లేదా? నా ప్రభువు చిత్తము ఇదే అయితే ఇదే నాకు ఇష్టము. ఇలాగే సాగనియండి. అరే, ఏనుగుల మంద! కానీ నేను ఏనుగుల రాజుని జయించినట్లయితే వారి మందలోకి చేరిపోగలను. ఈ ఏనుగే నా పైకి దూసుకొస్తున్నట్లుంది. అంటే దీంతో నేనిప్పుడు తలపడాల్సి ఉండేటట్లుంది.
గజేంద్రునికి మా ప్రణామాలు. ఇవన్నీ కలిసి నన్ను గజేంద్రుడని పిలుస్తున్నాయి. సర్లే నా సహచరులారా, మనం ఇక్కడ నుండి త్రికూటవనం చేరుకుందాం. అయితే పదండి, ఈ రోజే త్రికూటవనం వైపు మనం ప్రయాణం సాగిద్దాం. గజేంద్రుడు త్రికూటవనానికి మనల్ని తెచ్చి మంచి పనే చేశాడు. అటు చూడు, ఎంత మంచి ఆహారం దొరుకుతుందో అక్కడ. నా సహచరులారా, ఈ వనంలో ఒక సరస్సు కూడా ఉంది. రండి, మనమందరం కలిసి చన్నీటితో జలకాలాడుదాం. ఎంత ధైర్యం వీళ్ళకి! నాకు నిద్రాభంగం చేస్తారా? వీళ్ళని వదిలేది లేదు, చంపేస్తా, చంపేస్తా. సహచరులారా, సరస్సు నుండి బయటికి రండి, ఒడ్డుకు చేరండి, త్వరగా, మొసలి వచ్చేస్తోంది. చస్తే వదలను నిన్ను. అబ్బో, దీని పట్టు చాలా గట్టిగా ఉంది, దీని పట్టు నుంచి నేను తప్పించుకోలేను. ఏ ప్రభు విష్ణు, నన్ను రక్షించు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. ఓ ప్రభు, నేను నీ భక్తుడను, స్వామి రక్షించు, నీ సేవకునిపై దయచూపు స్వామి. గజేంద్ర రా, గజేంద్ర. ఈ మొసలి చాలా శక్తివంతమైంది, దీని బలమైన పట్టు నుండి నా కాలుని వదిలించుకోలేకపోతున్నాను. ఏ ప్రభు విష్ణు, నన్ను రక్షించు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. ఓ ప్రభు, నేను నీ భక్తుడను, స్వామి రక్షించు, నీ సేవకునిపై దయచూపు స్వామి. ప్రభు, నా స్వామి, నా ప్రార్థన ఆలకించావా తండ్రి? భక్త లే, ఇక భయం లేదు, ముసలి యమలోకంలోకి చేరుకుంటుంది. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. ఆహా, మళ్ళీ ఈ రోజు నేను ఆ మానవ శరీరాన్ని పొందగలిగాను. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. భక్త ఇంద్రజుమ్న, నీ భక్తి శ్రద్ధలకు నేను ముగ్ధుడినయ్యాను. కోరుకు, ఏదైనా వరాన్ని కోరుకు. ప్రభు, నా ఈ కోరికను మన్నించండి. నిత్యం మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నన్ను తమతో వైకుంఠానికి తీసుకెళ్ళండి ప్రభు. తథాస్తు. స్వామి, ఈ రోజు మీరేదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారే. దేవి, నా భక్తుడు రాజా అంబరీషుడు 3 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నాడు. అది అతి ఉత్తమమైనది. అయితే మీరెంతో ప్రసన్నులవ్వాలి. దేవి, నేను అత్యంత ప్రసన్నంగా ఉన్నాను. కాని అంబరీషుడు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలడా అని చింతిస్తున్నాను. ఎందుకంటే దుర్వాస మహర్షి కూడా ఈ యజ్ఞంలో పాల్గొనబోతున్నాడు. ఓహో, మహర్షి దూర్వాసిని కోపం గురించి అందరికీ తెలుసున్నదే. ఇదే నా చింతకు కారణం దేవి, అదే ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ యాగమందు పాల్గొన్న సమస్త ప్రజలు నా ఆహ్వానాన్ని మన్నించి భోజనము చేసి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి. అంబరీష, అత్యంత వైభవంగా ఉన్న యజ్ఞం ఏర్పాట్లు. మహర్షి దుర్వాసుల వారా, ప్రణామములు, ప్రణామములు. మహర్షి, ఈ ద్వాదశి శుభదినాన మీరు విచ్చేశారు, తప్పక నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. తప్పక నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. కానీ ముందుగా నేను పవిత్ర గంగానదిలో స్నానమాచరించి వస్తాం. అలాగే స్నానమాచరించి రండి, అప్పటిదాకా నేను వేచి ఉంటాను. మీరొచ్చాకే నా ఉపవాసాన్ని విరమించుకుంటాను. మహారాజా, మహారాజా, మధ్యాహ్నం కూడా గడిచిపోతోంది, ఇంకా మహర్షి రానేలేదు. ఒకవేళ మీరు ఈ మధ్యాహ్నం లోపున ఉపవాస దీక్షను ఉపసంహరించలేకపోయినట్లయితే ఘోర పాపం చుట్టుకుంటుంది. మహర్షి కోసం వేచి ఉండకపోతే ఆయన క్రోధానికి గురి కావాల్సి వస్తుంది. సందిగ్ధంలో పడిపోయాను. ఏం చెయ్యాలో ఏమో, ఏం చెయ్యకూడదో కూడా తెలియటం లేదు. చాలా ఇరకాటంగా ఉంది. మహారాజా, ఓ మహారాజా, మీరిక నీటితో ఆచమనం కావించి
వ్రతాన్ని పూర్తి చేయడం ఉత్తమమని నా అభిప్రాయం. నీరు తాగినట్లయితే నా ఉపవాస దీక్ష ఉపసంహరించినట్లేనా బ్రాహ్మణోత్తమ? తప్పక ఉపసంహరించినట్లే. భోజనం మీరు అగస్త్య మహామహర్షి చేసిన పిదప చేయవచ్చు. ఇలా చేయడం వలన మహర్షికి కూడా ఏం అభ్యంతరం ఉండదు. ఇదొక్కటే ఉత్తమ మార్గంగా తోస్తోంది. సరే, అలాగే చేద్దాం. ఏది, ఆ జలం ఇలా ఇవ్వండి. అంబరీష! మహర్షి! సత్పురుషుడవని అనుకుంటున్నావు నువ్వు? ఇదంతా నీ కపటి వేషం. మహర్షి, నేను మీకోసం వేచి ఉన్నాను. వేచి ఉన్నావా? వేచి ఉన్నావు మహర్షి. నీకు ఆ మాత్రం ఇంగితం కూడా లేదా? ఆహ్వానించిన అతిథికి భోజనం పెట్టకుండా నీటి బొట్టైనా తాగకూడదని నీకు తెలీదా? మహారాజా, నీ అహంకారానికి దండన తప్పదు. మహర్షులు సాక్షాత్తు విష్ణువు సుదర్శన చక్రాన్ని పోలినట్టు చక్రం తయారు చేశారు. ఇప్పుడిక మహావిష్ణువే మహారాజు రక్షించగలడు. అమ్మో అమ్మో, చాలా అనర్థం జరగబోతోంది దేవి. ఇక నేను నా భక్తుణ్ణి రక్షించుకోవాలి. ఇక సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలి. ఓహో భగవంతుడా, ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. తన భక్తులను కాపాడే నీ నీలలు అమోఘం ప్రభు, అమోఘం. అరే, ఇదేమిటి? ఈ సుదర్శన చక్రం నా వైపే వస్తోంది. అరే, ఆగితే నా ప్రాణాలే పోతాయి. అమ్మో అమ్మో అమ్మో, అరే ఎంతటి విపత్తి వచ్చి పడింది నా మీద. ఇక ఇప్పుడు నన్నెవరు కాపాడుతారు? ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాను. ఆయన ఏమైనా నన్ను ఈ విపత్తి నుంచి రక్షిస్తాడేమో. పాహిమాం పాహిమాం ప్రభు, పాహిమాం రక్షించండి. మహర్షి, నీవు విష్ణు భక్తుణ్ణి బాధించావు, అందుకు విష్ణువుకు కోపం వచ్చింది. ఇక నిన్నెవ్వరూ రక్షించలేరు. ప్రభు ప్రభు, ఇక మీరే నాకు దిక్కు, మీరే నన్ను రక్షించాలి. ఇక ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేదు. ఆ మహావిష్ణువు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఇప్పుడేం చేసేది? ఇక నాకు ఆ క్షీరసాగరమే ప్రాణభిక్ష పెట్టగలదు. అక్కడికే వెళ్ళాలి. ప్రభు పాహిమాం పాహిమాం ప్రభు, తమ సుదర్శన చక్రం నుండి తమరే నన్ను రక్షించాలి. మహర్షులు మీరెంతో దివ్యశక్తులున్నవారు కదా. ప్రభు, అజ్ఞానిని నన్ను క్షమించండి. నేను మీ భక్తుడైన అంబరీషుణ్ణి బాధించాను. మునీశ్వర తమ తపశ్శక్తితో సత్పురుషులను బాధించేవారు. అలాంటి బాధలు స్వయంగా రుచి చూడాల్సి వస్తోంది మరి. అవును ప్రభు, ఈ సంగతిని ఇప్పుడే గ్రహించాను. నా తప్పు క్షమించి ఈసారికి నన్ను రక్షించండి మహాప్రభు. నిన్ను కేవలం అంబరీషుడే రక్షించగలడు. తన్నే శరణు కోరు. ఇక ఇప్పుడు అతన్నే శరణు వేడుకుంటాను. మహర్షి దుర్వాసునికి ఇంతటి దయనీయ దశ పట్టిందేమిటి? వద్దు వద్దు, మహర్షికి ఎలాంటి బాధలు వద్దు. అంబరీష అంబరీష, ఈ బ్రహ్మాండంలో నువ్వు ఒక్కడు మాత్రమే ఈ సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడగలవు. హే త్రిలోకపతి, సర్వాంతర్యామి ప్రభు, మీరు నా భక్తిని మెచ్చినట్లయితే మహర్షి వెంట పడుతున్న మీ సుదర్శన చక్రాన్ని తిరిగి మీ వద్దకు చేర్చుకోండి స్వామి. అంబరీష అంబరీష, నేను నీకు రుణపడి ఉన్నాను. నీవు నా హృదయ హృదయాన్ని నీ దయాగుణంతో గెలిచావు. మునివర్య, నేనేమీ చేయలేదు, అంతా ప్రభులీల. కానీ ఒక్క విషయం అవగతం కావటం లేదు. సాక్షాత్తు బ్రహ్మ శివులే ఏమీ చేయలేకపోయారు ఈ సుదర్శన చక్రాన్ని. అలాంటిది నీవెలా దీన్ని వశపరుచుకున్నావు? అంతటి శక్తి ఏమున్నది నీ దగ్గర? అది మరేదో కాదు, భగవంతుడికి భక్తునిపై ఉన్న వాత్సల్యం ప్రేమే. అది ప్రభువులు ఈరోజు ఇలా తమ భక్తుణ్ణి అనుగ్రహించారు. బ్రహ్మదేవులు ఇంద్రదేవులు దేవతలందరూ కలిసి ఈరోజు ఇలా వచ్చారే, రండి రండి, ఆశీనులు కండి. దేవతలందరికీ ఒక సందేహం వచ్చింది. భక్తులందరిలో గొప్ప భక్తుడెవరు అని సందేహం వచ్చింది. మీకిది చిన్న విషయంగా తోచవచ్చు ప్రభు, కానీ మాకందరికీ ఇది ప్రతిష్టాత్మకమైన విషయం. చెప్పండి, మీ భక్తులందరిలో గొప్పవారు ఎవరు? రంతిదేవుడా? అతనే కదూ తన రాజ్యాన్ని త్యాగం చేసింది. అవును అవునిందేవ, అతనే. 48 రోజుల నుండి ఉపవాసం చేస్తున్నది ఆయనే. మరి కొద్దిసేపట్లో అతని ఉపవాసం పరిసమాప్తమవుతుంది. త్రిలోకపతి, మీరు అనుమతిస్తే మేం రంతిదేవుని భక్తిని పరీక్షింపదలిచాం. అవశ్యం, తప్పక పరీక్షించండి, తప్పక పరీక్షించండి. మీకు కూడా అర్థమవుతుంది నేనెందుకు అతనిని నా భక్తులందరిలోకి అత్యంత ఉత్తముడని అన్నాను.
హే త్రిలోకపతి, ప్రభు తమ కృప వలన నా దీక్ష ఫలించినది. మీ కృపకు పాత్రుడైనందుకు ధన్యుడిని. నేటితో నా ఉపవాస దీక్ష మీ ప్రసాదము తిని పరిసమాప్తము చేయబోతున్నాను. మహారాజా, మహారాజా! రండి బ్రాహ్మణోత్తమ, రండి. నేను మీకు ఏం సేవ చేయగలను? మహారాజా, చాలా ఆకలిగా ఉంది. కాస్త భోజనం దొరికినట్టయితే. అవశ్యం, తప్పక భోజనం లభిస్తుంది మీకు. ఇదిగో ఈ భోజనంలో సగం మీరు తీసుకోండి, సగం నేను తీసుకుంటాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మహారాజా, చాలా రోజుల నుంచి భోజనం లేదు, ఆఖరిగా ఉంది. తినటానికి ఏమైనా దొరుకుతుందా? తప్పక దొరుకుతుంది. నా ఈ భోజనంలోనే మీకు పంచుతాను. ఇదిగో తీసుకోండి. ఇదిగో ఈ భోజనాన్ని తీసుకుని మీ క్షుద్బాధను తీర్చుకోండి. స్వామి, నాకు నా కుక్కలకు ఏదైనా తినటానికి దొరుకుతుందా? భగవంతుడు మిమ్మల్ని చూడాలి. తప్పక భోజనం దొరుకుతుంది, కాని నా దగ్గర అతి కొద్దిగా మాత్రమే మిగిలింది. నీవు నీ కుక్కలు దీనితో సర్దుకోండి. ఇదిగో తీసుకోండి. నేడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఆహా, ప్రభు అతని వద్ద ఉన్నదంతా దానం చేశాడు. ప్రభువుల లీల, నేడు నేను ఆకలిగొన్న వారికి భోజనం పెట్టగలిగాను. ఇక నేను నా ఉపవాస దీక్షను నీటిని తాగి విరమించుకుంటాను. అరే, నీరు కూడా లేవే. ఈ మాత్రం చాలు నాకు దీక్షను విరమించుకోవటానికి. ఎవరు? ప్రభువులు. కాసిన్ని మంచినీటి ఇవ్వండి, గొంతు ఎండిపోతుంది. తీసుకోండి. మహారాజా, చాలా దాహంగా ఉంది, కాసిన్ని నీరివ్వండి చాలు. అవశ్యం, ఇవిగో నీరు, మీ దాహం తీర్చుకోండి. ఈ చెంబుతోన? నేను ఈ చెంబును తీసుకోలేరు. ఏ, ఎందుకని తీసుకోరు ఈ చెంబుని? ఈ చెంబు మీకు అయోగ్యమైనది కాదు. అలా అనొద్దు, ఈ చెంబును తాకే అర్హత లేదు నాకు. నేను అంటరాని వాణ్ణి, నేను తాకితే ఈ చెంబు అపవిత్రమవుతుంది. ఇప్పుడే తెలిసిపోతుంది ఎలా నా పరీక్షలో గెలుస్తాడో, ఎంత గొప్ప భక్తుడో తేలిపోతుంది. ఈ చెంబు అపవిత్రం కాదు, ఎందుకంటే ఆ సర్వంతర్యామి నాలో ఉన్నట్లే నీలోనూ ఉన్నాడు. సాక్షాత్తు ఆ భగవంతుడే నీలో కొలువయ్యుంటే నీవెలా అపవిత్రుడైపోతావు? నిజంగా నీవు మోక్షానికి అర్హుడైన వాడివి. నాకు మోక్షం గురించి ఏమాత్రం ఆశ లేదు. నేను చిన్న పెద్ద గొప్ప పేద అందరికీ దుఃఖం నుండి విముక్తి కలిగించాలని తపస్సు చేస్తున్నాను. రంతిదేవుడు నిజంగా మహనీయుడే. భగవంతుని భక్తులందరిలోకి గొప్పవాడు ఇతడే. బ్రహ్మదేవ, మీ పరీక్షలో నా భక్తుడు ఉత్తీర్ణుడైనట్టేనా? అవశ్యం దేవాదిదేవ. మహారాజు రంతిదేవుని మీ భక్తుల్లో గొప్పవాడని ఎందుకన్నారో ఇప్పుడు మాకు అవగతమైంది. మేమంతా ఈచతో మీ భక్తుని నానా విధాలుగా పరీక్షించాం. ఒక విధంగా మాది దుస్సాహసమే. ప్రభు, స్వామి, ధన్యుణ్ణి తండ్రి, నా జన్మ సార్థకమైనది. నేడెంతో సుదినం, మీ దర్శన భాగ్యం కలిగింది. రంతిదేవ, మీ భక్తికి మేమెంతో ప్రసన్నులమైనాము. ప్రతి ప్రాణిలోనూ నీవు నన్నే చూస్తున్నావని తెలిసి మా మది అత్యంత సంతసించినది. ప్రభు, మీరు అణువు అణువులో ఉన్నారు తండ్రి. నీవు మోక్షప్రాప్తికి అర్హుడవు. నీవు మాతో వైకుంఠములో మా సన్నిధిలో ఉండువుగాని పద. దేవి, భక్తునికి భగవంతుడిచ్చిన వరాన్ని ఆ భక్తుడు దుర్వినియోగం చేస్తే ఎలా ఉంటుంది? చాలా అనర్థం జరుగుతుంది స్వామి. ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు భస్మాసురుడనే భక్తుడు భోలేనాథుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రచండ తపస్సు చేస్తున్నాడు. అతడు పరమభక్తుడే, కాని పరమమూర్ఖుడు కూడా. అలాగా ఆ భక్తుని పేరేమిటన్నారు స్వామి? భస్మాసురుడు. భోలేనాథుడు నాపై ఇంకా దయ చూపించటం లేదు, నా భక్తికి ప్రసన్నం కావటం లేదు. ఇలా ప్రసన్నం చేసుకోను. ఒక ఉపాయం ఉంది. నా శరీరం నుండి మాంసం కోసి నైవేద్యం పెడతాను. భోలేనాథుడు నాపై ఇంకా దయ చూపించటం లేదు, నా భక్తికి ప్రసన్నం కావటం లేదు. చేసుకోను. ఒక ఉపాయం ఉంది. నా శరీరం నుండి మాంసం కోసి నైవేద్యం పెడతాను. వద్దు భస్మాసుర, వద్దు. భక్తి శ్రద్ధలతో జలాన్ని సమర్పించుకున్నా నేనెంతో తృప్తి పొందుతాను. తల నరుక్కోవలసిన అవసరం లేదు.
ప్రభు ప్రభు, ధన్యుడిని ధన్యుడిని, ఈ రోజెంతటి సుదినం తమ దర్శన భాగ్యం కలిగింది. కోరుకో భట, ఏం వరం కావాలి నీకు? నేను ఈ లోకాన్ని జయించాలనుకున్నాను స్వామి, అలాంటి వరమే ఇవ్వండి. నేనెవరి నెత్తిపై చేయి పెడతానో వాళ్ళు మరణించేటట్లు ఆశీర్వదించండి స్వామి. తథాస్తు, అలాగే జరుగుతుంది. ప్రభు, మీరు వరం ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఈ వరం నిజంగా పనిచేస్తుందో లేదో పరీక్షించదలిచాను. వద్దు, అలా చెయ్యొద్దు. ప్రభు, మీరు వరం ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఈ వరం నిజంగా పనిచేస్తుందో లేదో పరీక్షించదలిచాను. నా చేతిని మీ తలపై ఉంచి పరీక్షించనా? అలా చెయ్యొద్దు. భోలేనాథా, తమరిచ్చిన వరాన్ని పరీక్షించడానికి తమరే ఒప్పుకోకపోతే ఎలా? నేనెలా నమ్మను మీరిచ్చిన వరం నిజంగా పనిచేస్తుందని? ఒకసారి మీ తలపై చేయి ఉంచి పరీక్షించనివ్వండి. ఆగండి ప్రభు, భోలేనాథా, ఆగండి ఆగండి. రండి స్వామి, రండి భోలేనాథ. హే త్రిలోకధారి, నా అవస్థ మీకు ప్రసన్నంగా ఉన్నట్లుందే? ఆలోచించకుండా భక్తులు అడిగిన వెంటనే ఏది పడితే అది ఇచ్చేయటం మీకు అలవాటైపోయింది, కాని ఇదెంతో అనర్థదాయకం సుమా. హే ప్రభు, నవ్వులాటలాపి ఏదైనా ఉపాయం చెప్పండి, ఆ రాక్షసుని నుండి నన్ను కాపాడండి. ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. భోలేనాథా, ఎక్కడున్నావు? కైలాసవాస రాక్షస కుమార, ఎవరిని వెతుకుతున్నావు? అలసినట్లున్నావు, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో. అవును, అలసిపోయాను అలసిపోయాను. భోలేనాథుడు ఎందుకు ఎక్కడికి పారిపోయాడు? ఆయన ఇచ్చిన వరాన్నే కదా పరీక్షించదలిచాను, సందేహ నివృత్తి చేయకుండా పారిపోయాడెందుకు? పారిపోక ఆయనేం చేస్తాడు? అతని తలపై నీవు చేయి పెట్టిన వెంటనే నీకు అర్థమవుతుంది కదా ఆయన ఇచ్చిన వరం పనిచేయదని, నిన్ను ఆయన మోసం చేశాడని తెలిసిపోతుంది. అసత్యం అసత్యం, నీవు అసత్యమాడుతున్నావు. పరమశివుడు భక్తిని మోసగించడమా? అసంభవం, అదెన్నటికీ జరగదు. మరలాగైతే నీ తలపై చేతినుంచుకుని స్వయంగా నిర్ధారించుకో. ఇది సరైనదే, ఈ వరం ఎంతవరకు నిజమైనదో నేనే స్వయంగా తెలుసుకుంటాను. నా భక్తుడు ఇలా మృత్యువాత పడ్డం విచారంగా ఉంది. భోలేనాథ, ఇది విధిలీల. పరుల నాశనం కోరుకునే వ్యక్తికి ఇదే తగిన శాస్తి.